మే 30 మీ పుట్టినరోజా ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल पुटन रोज जरूक मुझे मा हृदयपूर्वक शुभाकांक्षलु आनंदकरमैन रोजुनी प्रत्येक गड़पतारनी अदे समय में यह प्रपंच रोजना चाला मंदी मीतो पाटे पुटन रोज जरूर एंदुकंटे पुटन रोजु अनेदि मनंदर जीवितंलो ओ गोप्प तीपि गुर्तु मनमंता पुटन रोजुलनु ओ मुख्यमैन रोजुगा भाविस्तामु అలాగే మన అమ్మా నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తుంటారు ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది దానిని పొందడం కూడా ఓ అదృష్టమే అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాము అందులో భాగంగానే మన బంధువులు స్నేహితులు పుట్టినరోజు వేడుకల్లో మనం కూడా పాల్గొంటాము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాము అంతేనా ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది అయితే చిత్రం ఏమిటంటే మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు పరేష్ రావల్ ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజకీయ నేత పరేష్ రావల్ పుట్టినరోజు ఈ రోజు ఈయన మే 30 1955 లో ముంబైలో జన్మించారు 1985లో అర్జున్ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు హిందీ గుజరాతీ మరాఠీ తెలుగు ఇంగ్లీష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలిగే పరేష్ రావల్ జాతీయ అవార్డు అందుకున్న నటుడు ఓ చౌక్రీ సర్ చిత్రాలకు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ బహుమతులు అందుకున్నాడు హిందీలో ఓ చౌక్రీ సర్ అందాజ్ ఆప్నా ఆప్నా చాచీ 420 హెరాఫెరీ నాయక్ అంకేన్ ఆవారా పాగల్ దివానా హంగామా హల్చల్ గరం మసాలా ఫిర్ హెరాఫెరీ బాగం బాగ్ माल माल वीकली वेलकम अतिथि तुम कब जावोगी ओ माय गॉड संजू टाइगर जिंदा हाईलैंड सिनेमालो नटिंची मंची गुर्तिंपु तेच्चुकुन्नारु तेलुगुलो क्षण क्षण मनी गोविंदा गोविंदा बावगारु बागुन्नारा शंकर दादा एमबीबीएस सिनेमाल द्वारा तेलुगु प्रेक्षकुलनु कूडा अलंकरिंचारु बीजेपी तरपुन लोकसभा सभ्युडु गुजरात कुटुंबानिकि चेंदिन परेश नटि स्वरूप संपत्नु विवाहमाडारु వారిద్దరికి పిల్లలు పరేష్ రావల్ తన కెరీర్ లో 100కు పైగా చిత్రాల్లో నటించి ఒక నేషనల్ అవార్డ్ రెండు ఫిలింఫేర్ అవార్డులు కూడా గెలుచుకున్నారు అల్లు శిరీష్ కథానాయకుడు అల్లు శిరీష్ పుట్టినరోజు ఈ రోజు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ నిర్మించిన గౌరవంతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు అల్లు శిరీష్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మూడో తనుడైన శిరీష్ తన తాత అల్లు రామలింగయ్య తండ్రి అల్లు అరవింద్ అన్న అల్లు అర్జున్ నుంచి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు బాల నటుడిగా హిందీలో తెరకెక్కిన ప్రతిభంతో తెరకు పరిచయం అయ్యాడు 1995లో మాయాబజార్ అనే తమిళ చిత్రంలోనూ బాల నటుడిగా మెరిశాడు గౌరవం కొత్త జంట చిత్రాలు పర్వాలేదనిపించాయి శ్రీరస్తు శుభమస్తుతో తొలి విజయాన్ని సొంతం చేసుకున్నాడు ఒక్క క్షణంతో నటుడిగా మరింత రాటు తేలాడు 1971 బియాండ్ బర్డ్స్ అనే సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు అందులో మోహన్ లాల్ తో కలిసి నటించి శిరీష్ మంచి ప్రతిభను కనబరిచాడు తెలుగులో ఏబీసీడీతో పాటు తెలుగు తమిళం మలయాళం భాషల్లో తెరకెక్కిన ఓ మల్టీ స్టార్ చిత్రంలో సూర్య మోహన్ లాల్ తో కలిసి నటించారు శిరీష్ కేవలం నటనపైనే కాకుండా నిర్మాణ వ్యవహారాల్లోనూ పాలు పంచుకుంటుంటారు గజనీ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు బుల్లితెరలోనూ శిరీష్ కి అనుబంధం ఉంది ఐఫా ఉత్సవం ఫిలింఫేర్ అవార్డ్స్ కార్యక్రమానికి వ్యక్తిగతంగా వ్యవహరించి ప్రేక్షకుల్ని అలరించారు కేఎస్ రవికుమార్ దశవతారం లింగ స్నేహం కోసం సినిమాల దర్శకుడు కేఎస్ రవికుమార్ పుట్టినరోజు ఈ రోజు ఈయన మే 30 1958లో తమిళనాడులోని తిరువళ్ళూరులో జన్మించారు కేఎస్ రవికుమార్ మొదట తమిళ సినిమాలైన ఐరుం పొక్కల్ మలరట్టం రాజరాజతన్ పుదు వసంతం లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు ఆ తర్వాత 1991లో వచ్చిన చేరన్ పాండ్యన్ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు ఆ తర్వాత పగివన్ గోల్డ్మాల్ సంతోషం కన్నల్ పేస్వా దోస్త్ తమిజ్ కాదల్ వైరస్ ఆరుల్ వన్బంధులే గురు ఇంగయన్న సొల్లుతూ రెక్క రెమో అయోగ్య కోమలి నాన్ సిరితల్ లాంటి సినిమాల్లో నటించారు డైరెక్టర్ గా 1990లో వచ్చిన పురియాదా పుదిరి సినిమాతో పరిచయం అయ్యారు ఆ తర్వాత ఊరి మర్యాద పొందంతి రాజ్యం ముత్తు ధర్మచక్రం పిస్తా కొండత్తం పడయప్ప స్వయంవరం మిస్తరి కన్న విలన్ పారై సురవణ వలలరు దశవతారం జగ్గుబాయ్ లింగా లాంటి సినిమాలను డైరెక్ట్ చేశారు తెలుగులో స్నేహం కోసం భావనొచ్చాడు విలన్
జయసింహ రూలర్ లాంటి సినిమాలు తీశారు. కేఎస్ రవికుమార్ తాను తీసిన సినిమాలకు గాను బెస్ట్ డైరెక్టర్ గా 5 తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్, ఫిలింఫేర్ అవార్డ్, విజయ అవార్డ్, ఐటిఎఫ్ఏ అవార్డ్ లాంటి అవార్డ్స్ గెలుచుకున్నారు. వి రవిచంద్రన్ ప్రముఖ కన్నడ సినిమా హీరో, దర్శకుడు. ఈరోజు ఆయన పుట్టినరోజు. రవిచంద్రన్ మే 30, 1961 జన్మించారు. పూర్తి పేరు వీరాస్వామి రవిచంద్రన్. 1982 వచ్చిన కాది మా కల్లరు అనే సినిమాలో విలన్ గా కన్నడ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన రవిచంద్రన్ ఆ తర్వాత కొన్ని విలన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, మల్టీ స్టార్ సినిమాల్లో ఒక హీరోగా నటించిన రవిచంద్రన్ 1987 ఆయన స్వీయ డైరెక్షన్ లో వచ్చిన ప్రేమలోక అనే సినిమాతో సోలో హీరోగా మారారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించి రవిచంద్రన్ కు అటు దర్శకుడిగా ఇటు హీరోగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇక అక్కడి నుంచి ఆయన వెనుతిరుగు చూసుకోలేదు. సంగ్రామ, బ్రహ్మ విష్ణు మహేశ్వర, రణధీర, అంజడగండు, రామన్న శమన్న, యుద్ధకాండ, యుగపురుష, కిందరి జోగి, పోలిహూడుగా, బన్నడ గజ్జె, అభిమన్యు, రామాచారి, గోపీకృష్ణ, రాజకుమారి, మల్లికార్జున, లక్ష్మణ, హెబ్బులి, పద్దెహూలి, దశరథ, కురుక్షేత్ర, ఆదృశ్య, మంజినహని లాంటి సినిమాలతో కన్నడ సినిమాల్లో క్రేజీ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. రవిచంద్రన్ దర్శకుడిగా కూడా దాదాపు 20 సినిమాలు చేశారు. 1996 రవిచంద్రన్ హీరోగా, దర్శకుడిగా వచ్చిన సిపాయి తెలుగులో మేజర్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ చేయడం విశేషం. రవిచంద్రన్ 2001 వచ్చిన ఏకాంగి సినిమాకు గాను ఉత్తమ నటుడిగా, ఉత్తమ దర్శకుడిగా కర్ణాటక స్టేట్ అవార్డ్స్ గెలుచుకున్నారు. గోపి సుందర్, గీతా గోవిందం, టాక్సీవాలా, బలే బలే మగాడిబోయ్ సినిమాలతో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపి సుందర్ పుట్టినరోజు ఈరోజు. గోపి సుందర్ మే 30, 1977 కేరళలోని కొచ్చిలో జన్మించారు. సంగీత దర్శకుడు గోపి సుందర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మలయాళంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న ఈయన తెలుగులో శర్వానంద్, నిత్యమీరన్ జంటగా నటించిన మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన గోపి సుందర్ ఆ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. ఆ వెంటనే వచ్చిన బలే బలే మగాడిపై, ఊపిరి వంటి చిత్రాలకు కూడా హిట్ అవ్వడం, వాటికి కూడా మ్యూజిక్ ప్లస్ అవ్వడంతో గోపి సుందర్ క్రేజ్ మరింతగా పెరిగింది. గీతా గోవిందం చిత్రంలో ఇంకేమింకేం కావాలి అనే పాటతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా దడ పుట్టించాడు. అయితే ఇప్పటి వరకు మీడియం రేంజ్ హీరోల సినిమాలకు పనిచేస్తూ వచ్చిన గోపి సుందర్ స్టార్ హీరోలతో మాత్రం పనిచేసే అవకాశం దక్కించుకోలేకపోయాడు. మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాకు మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు. గోపి సుందర్ తెలుగులోనే కాకుండా మలయాళంలో ఫ్లాష్, అన్వర్, మాస్టర్స్, హీరో, సౌండ్ తోమా, సిమ్ ముంబై పోలీస్, ఏబిసిడి, 1983, రింగ్ మాస్టర్, కూతురా, 100 డిగ్రీస్ సెల్సియస్, రామలీల, లవకుశ, కెప్టెన్, హ్యాపీ సర్దార్, ఉల్టా లాంటి సినిమాల్లో పాటలు పాడారు. గోపి సుందర్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అటు మలయాళం ఇటు తెలుగులో సైమా అవార్డ్, ఫిలింఫేర్ అవార్డ్, జీ సినీ అవార్డ్, వనితా ఫిలిం అవార్డ్ లాంటి ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్నారు. కీర్తి కుల్హారి, ప్రముఖ బాలీవుడ్ నటి, మోడల్, నేడు ఆవిడ పుట్టినరోజు. ఈవిడ మే 30, 1985 ముంబైలో జన్మించారు. కీర్తి కుల్హారి 2010 వచ్చిన కిచడీ ద మూవీ సినిమాతో నటిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత శైతాన్, సూపర్ సే ఊపర్, జల్, పింక్, హిందూ సర్కార్, బ్లాక్ మెయిల్, మిషన్ మంగల్, యురి ద సర్జికల్ స్ట్రైక్ లాంటి సినిమాల్లో నటించారు. కీర్తి కుల్హారి నెట్ఫ్లిక్స్ లో వచ్చిన బర్డ్ ఆఫ్ బ్లడ్, అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఫోర్మర్ షార్ట్స్ సీజన్ 1-2 లాంటి వెబ్ సిరీస్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషయం చెప్తున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటూ, చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.